एपीजन को प्राइवेटीकरण को निरसन अखिल पक्ष आध्वर्यंलो नेल्लूरुलो भारी र्याली निर्वहिंच नगरंलोनी नर्तकी सेंटर नुंडी कलेक्टरेट वरकु ई र्याली कोनसागिंदी। एपीजन को नष्टालपै दृष्टि सारिंचकुंडा प्राइवेटीकरण चेयडं तगदनी अखिल पक्ष नायकुलु आग्रह व्यक्तं चेशारु। राष्ट्रंलोनी ఆస్తులను అదాని చేతిలో పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు। ఏపీ జన్కో ప్రైవేటీకరణ విరమించుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిలపక్షం స్పష్టం చేసింది। మరింత సమాచారం మా నెల్లూరు నుంచి ప్రతినిధి మునీంద్ర అందిస్తారు। ఓవర్ టు యూ మునీంద్ర। రంగ సమస్య ఏపీ జన్కోను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా వామపక్షాలు అదే విధంగా అఖిల పక్షాలతో పాటు జన్కో ఉద్యోగులందరూ కూడా ఉద్యమం చేసి దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి వారందరూ కూడా ఉద్యమిస్తున్నారు। అయితే ఈ రోజు అఖిల పక్ష ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి అఖిల పక్షంలో కూడా వారు డిమాండ్ చేస్తున్నారు। కొంతమంది వామపక్ష నేతలు ఉన్నారు, వారి డిమాండ్ ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్। చెప్పండి, అసలు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏపీ జన్కో ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఏపీ జన్కో ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది, దీని వ్యతిరేకిస్తూ ఏపీ జన్కో జేఏసీ ఆధ్వర్యంలో గత 50 రోజుల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది। అఖిలపక్ష పార్టీలుగా రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తూ ఉన్నాయి। జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అందరూ ఐక్య వేదికగా ఏర్పడి ఆందోళన జరుగుతూ ఉన్నది। ఇది చాలా దుర్మార్గం, వినియోగదారులకు చాలా నష్టం, అక్కడ ఉండేటువంటి నిర్వాసితులు నష్టపోతారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు కానీ స్థానికంగా ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతారు। ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతుంది ఉన్నది। సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు వచ్చున్నారు। అయితే మొత్తం మీద చెప్పండి సార్, అంటే గత అంటే దీనికి సంబంధించి ఏపీ జన్కో సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా గత 50 రోజులుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అసలు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటారు? ప్రైవేటీకరణకి అర్థం లేదు, ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, నష్టాలకు కారణమే ప్రభుత్వ విధానం। వాళ్ళు సరైనటువంటి బొగ్గు సరఫరా చేసి విద్యుత్తుని పూర్తిగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చేటువంటి సమస్య లేదు, అందుకని జన్కో నష్టాల కారణం ప్రభుత్వ విధానం, దాన్ని సర్దిద్దుకోవాలి। కేవలం అదాని ఒత్తిడితోటి మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదానికి అప్పచెప్తున్నారు। అది కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టుతో అప్పచెప్పారు, ఇప్పుడు జన్కోను కూడా అప్పచెబుతున్నారు। ఇది ప్రైవేటీకరణ పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని అదాని పరం చేయటం, అసలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారా లేకపోతే అదాని పరిపాలిస్తున్నాడని అనుమానం వచ్చేంతగా వాళ్ళ పెత్తనం పెరిగిపోతుంది। అందుకని ప్రైవేటీకరణ విధానం ఒక భాగం అయితే అదాని పరం చేయటం అది చాలా ప్రమాదకరమైంది, అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం। అయితే మొత్తం మీద అంటే ఏపీ జన్కోలు వచ్చినటువంటి నష్టాలని ప్రభుత్వం సరిచేసాలనేటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోకుండా మొత్తం అంటే ఈ రాష్ట్రంలో కూడా అదాని పాలన తీసుకొచ్చేదానికి ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా ఇటు వామపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు। ఏదేమైనప్పటికీ కూడా జన్కో అనేది దాదాపుగా కొన్ని వందల మంది ఉద్యోగులకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎంతో అంటే ఈ ప్రైవేటీకరణతో ఎంతో నష్టపోయే అవకాశం ఉండడంతో దాన్ని ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వం విరమించుకోవాలి, అదేవిధంగా ఏపీ జన్కోని దానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని అందరికీ కూడా ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు। మొత్తం మీద అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అదేవిధంగా ఏపీ జన్కోని ప్రైవేటీకరణ అనేది విరమించుకునేంత వరకు పోరాటం చేస్తాం, అదేవిధంగా ఏపీ జన్కో ఉద్యోగులు కానీ నిర్వాసితులు కూడా ఎక్కడా నష్టపోకుండా వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ అఖిలపక్షం చెప్తుంది। మొత్తం మీద ఈ ర్యాలీతో అయినా కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు। కెమెరామెన్ పరమేశ్వర్ మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు।